स्त्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशेषे भौरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः वन्दे शम्भु उमापतिं सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं शशिधरं वन्दे पशूनां पतिं वन्दे सूरशशाग्निमहिनयन वन्दे मुकुन्दप्रियां वन्दे भक्तजनश्रियाञ्जवरं वन्दे शिवं शङ्करम् ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు సోమవారం శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతువు పాల్గొన మాసము శుద్ధ అష్టమి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది కృతికా నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి రోహిణీ నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషములు వర్జము రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాదవారం అయినటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున చంద్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహానికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించినడల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల విశేషుణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషుణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి అస్త శ్రవణ ఈ మూడు నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటినే దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దిశ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శనం శోమం శంభోర్మకుటభూషణమ్మ ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అత్యంత ప్రీతిదాయకంగా ఉంటుంది అత్యంత ప్రీతికరంగా ఉంటుంది గమనించగలరు అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున పరమశివుడికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి రుద్రాభిషేకాలు జరిపించండి రుద్రహోమం జరిపించుకోండి రుద్రపారాయణ చేసుకోండి అనేకమైనటువంటి గడ్డు ఉన్నవారు మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకున్నలా ఇలాంటి గడ్డు సమస్యలు కూడా తొలగిపోయి ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు చంద్రునికి ప్రీతికరంగా ముత్యాన్ని వెండిలో ఉంచి లాకెట్లాగా తయారు చేసుకునవచ్చును ముత్యాన్ని వెండిలో ఉంచి ఉంగరంలాగా కూడా ధరించవచ్చును అలాగే చంద్రుని ప్రీతికరంగా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమ అనే బీజాక్షరాలతో జపం కానీ ధ్యానం కానీ చేసుకునేటలా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు అలాగే చంద్రుని ప్రీతికరంగా అమ్మవారి యొక్క లలితాశాస్త్రం కుంకుమార్చన జరిపించుకోండి అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశులు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేవృత్తి వ్యాపారాధిలు ఏది కూడా కలిసి రావు పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి కోపానికి లోన్ అవుతూ ఉంటారు మాట మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి అధికారుల యొక్క కోల్పోతారు అలాగే రావాల్సిన బాకీలు కూడా వసూలవు పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి కుటుంబం అంతా అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి